కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలోనూ రాష్ట్రంలోనూ రాత్రి అనక పగలనక కష్టపడుతూ కుటుంబ సభ్యులు దూరంగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ నిత్యం ప్రజల భద్రత కోసం పాటుపడుతూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పలువురు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు మంచినీళ్లను అల్పాహారాలను అందజేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రముఖ సంఘ సేవకులు కాళీశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో పోలీసులకు సేవా కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రముఖ సంఘ సేవకులు, ప్రజా చైతన్య వ్యవస్థాపకుడు, శ్రీ సాయి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ కాళీశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక క్వింటా పుచ్చకాయలను శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా సహాయక కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. హైవే రోడ్డు మీద 6 స్టాల్స్ ఏర్పాటు చేసి బయట ప్రాంతాల నుంచి వచ్చే వారికి భోజనం సదుపాయం కల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. నిన్న కొంచెం సరి డాబాలు ఏర్పాటు చేశాము. త్వరలోనే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తరఫు నుంచి కూడా టౌన్లో ఒక ఫుడ్ కౌంటర్ ఏర్పాటు చేద్దామని చూస్తాం. దాన్ని కూడా త్వరలోనే లాంచ్ చేయడం. ఆ టైంలో పబ్లిక్ వస్తారు. దట్టు మోటార్ సైకిల్ ఒకటే ఉండాలి. ఫోర్ వీలర్స్ అయితే మోటార్ సైకిల్ మాత్రం ఉండడానికి లేదు. సో అక్కడ చేస్తూ ఉన్నాం. ఎటు ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే నార్మల్ కంట్రోల్గా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరన్నా మితికి యాక్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా చేస్తాం. మోటార్ వెహికల్స్ అవనివ్వండి, మోటార్ టూ వీలర్స్ అవనివ్వండి, టాప్స్ అవనివ్వండి, పబ్లిక్ సైడ్ అవనివ్వండి, 141 సెక్షన్ వెళ్ళి చేసినందుకు, అట్లాగే లాక్డౌన్ బ్రేక్ చేసినందుకు వన్ సైడ్ కేసులు పెడుతున్నాం. ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతానికి టోటల్గా ఎంత ఓకే.